Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీని రికించేసిన సజ్జల చంద్రబాబు కిమ్ కర్తవ్యం. పంచాయతీ ఎన్నికల వివాదం సవాళ్ల దిశగా రూటు మార్చింది. పంచాయతీ ఎన్నికల తొలి దశకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు తాము 1000కి పైగా పంచాయతీల్లో గెలుపుగురం ఎక్కామని, తమ మద్దతుదారులు అనేక నిర్బంధాలను కూడా తట్టుకుని గెలిచారని మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పేర్లు వెల్లడించకపోయినా కొన్ని ప్రాంతాల పేర్లను మాత్రం చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో వైసీపీ గట్టిగానే నిలబడింది. తూచ్ చంద్రబాబు చెప్పేవన్నీ కాకమ్మ కబుర్లేనని, కేవలం ఆ పార్టీ 510 పంచాయతీల్లో మాత్రమే గట్టెక్కిందని పేర్కొంది. ఇదే విషయాన్ని తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సవాల్ చేశారు. మొత్తం తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 3245 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినట్లు సజ్జల తెలిపారు. వీటిలో 2616 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. 24 మంది వైసీపీ రెబెల్స్ విజయం సాధించారని వెల్లడించారు. 510 పంచాయతీల్లో టీడీపీ గెలుపుగురం ఎక్కిందన్నారు. మిగిలిన 94 స్థానాల్లో బీజేపీ, జనసేన సహా ఇతరులు విజయం సాధించారని సజ్జల వివరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే టీడీపీని సజ్జల గట్టిగా ఇరికించేశారు. ఎన్నికలు ముగిసిన తెల్లారి అంటే ఈ నెల 10వ తారీఖు చంద్రబాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఉదహరించిన సజ్జల, దాదాపు 1000కి పైగా పంచాయతీల్లో విజయం సాధించామన్న టీడీపీ వాటి లెక్క తేల్చాలని సవాల్ విసిరారు. వైసీపీ సాధించిన 2616 పంచాయతీల్లో సభ్యుల వివరాలను తాము నెట్లో అప్లోడ్ చేస్తున్నామని, వైఎస్ఆర్సీపీ పోల్స్ ఇన్లో అందరి వివరాలను నియోజకవర్గాలు, పంచాయతీలు, మండలాల వారీగా ఫోటోలతో సహా అప్లోడ్ చేస్తున్నామని, వీటిలో ఎవరు టీడీపీ వారున్నా వెల్లడించాలని టీడీపీకి సవాల్ రువ్వారు. అంతేకాదు, లేకపోతే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకోవాలని అన్నారు. ఇక ఈ మొత్తంగా పంచాయతీలో పాత్రికేయులే జడ్జిలుగా ఉండాలని కూడా ఆయన కోరడం విశేషం. మరి దీనిని టీడీపీ ఎలా తీసుకుంటుంది, ఏ విధంగా వైసీపీకి సమాధానం చెబుతుంది అనేది వేచి చూడాలి.